జై శ్రీకృష్ణ. ఈ దేవాలయంలో సమర్పించిన నైవేద్యం అందరూ చూస్తుండగానే కొంచెం మాయమవుతుంది. అంతేకాదు, గ్రహణ సమయంలో కూడా తెరిచి ఉండే ఏకైక దేవాలయం కేరళలో ఉన్న శ్రీకృష్ణుని దేవాలయం. ఈ ఆలయం మినాచిల్ నది ఒడ్డున కొటాయంకు 6 కిలోమీటర్ల దూరంలో తిరువరప్పు అనే గ్రామంలో ఉంది. ఈ ప్రసిద్ధ దేవాలయం 1500 సంవత్సరాల నాటిదని నమ్ముతారు. ఇక్కడి ఆలయంలో ఉండే శ్రీకృష్ణుడు చాలా ఆకలితో ఉంటారట. అందుకే అక్కడి అర్చకులు రోజుకు 7 సార్లు స్వామికి నైవేద్యాన్ని సమర్పిస్తారు. సమర్పించిన నైవేద్యం ప్రతిసారి కొంచెం తగ్గుతూ ఉండడం తరచుగా గమనిస్తుంటారు. శ్రీకృష్ణ భగవానుడు వచ్చి స్వయంగా ఆ ప్రసాదాన్ని తింటారని అక్కడి భక్తుల విశ్వాసం. గుడి తెల్లవారుజామున 2 గంటలకు తెరుస్తారు. సాధారణంగా అన్ని ఆలయాల్లో అభిషేకం అలంకరణ అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు. కానీ ఈ దేవాలయంలో నైవేద్యం నివేదించిన తర్వాత అభిషేకాలంకరణలు చేస్తారు. నైవేద్యం సమర్పించడంలో కొంత ఆలస్యమైనా, ఆలయ ప్రధాన ద్వారం తెల్లవారుజామున తెరవకపోయినా దాన్ని దోషంగా భావిస్తారు. అందుకే అక్కడి ప్రధాన అర్చకుడి చేతిలో తాళంతో పాటు గొడ్డలిని పట్టుకుని ఉంటారు. ఏదైనా కారణం చేత ఆలయ తాళం పనిచేయకపోయినా, తాళం పోయినా గొడ్డలితో తాళాన్ని పగలగొట్టడం అక్కడి ఆనవాయితీ. కృష్ణుడికి నివేదించిన నైవేద్యం భక్తులందరికీ ప్రసాదంగా పంచుతారు. ప్రసాదం తీసుకోకుండా ఏ భక్తుడు అక్కడి నుండి ఆకలితో వెళ్లకూడదని వారి నియమం. అందుకే అక్కడి పూజారులు ఇంకా ఎవరైనా ప్రసాదం తీసుకొని వారు ఉన్నారా అని పెద్దగా అరుస్తారు. ఈ ఆలయంలో జరిగిన మరో విశేషమేమిటంటే, పూర్వం గ్రహణ సమయంలో ఈ ఆలయాన్ని మూసివేశారు. ఆలయ గర్భగుడి తలుపులు తెరిచినప్పుడు అర్చకులు శ్రీకృష్ణుని నడుము చుట్టూ బిగుతుగా కట్టిన ఆభరణం కొన్ని ఇంచులు క్రిందికి జారిపోవడాన్ని గుర్తించారు. శ్రీకృష్ణుడు ఆకలితో ఉన్నందున అలా ఆభరణం కిందికి జారిందని గ్రహించారు. ఆ రోజు నుండి గ్రహణ సమయంలో అన్ని ఆలయాలు మూసినప్పటికీ తిరువారప్పు ఆలయం మాత్రం తెరిచి ఉంటుంది. ఇక ఆలయంలో ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహం మహాభారత ఇతిహాసంతో ముడిపడి ఉంది. పాండవులు అరణ్యవాసం చేయడానికి వెళ్తున్నప్పుడు శ్రీకృష్ణుడు 4 చేతులతో ఉన్న తన ప్రతిమను పూజ చేయడానికని వారికి ఇస్తాడు. ఆ విగ్రహాన్ని వారు ప్రతినిత్యం ఆరాధించేవారు. వారి వనవాసం పూర్తయి తిరిగి వెళ్తున్న సమయంలో అక్కడ ఉన్న స్థానిక ప్రజలు ఆ విగ్రహాన్ని వారికి ఇవ్వాలని అభ్యర్థించారు. దీంతో పాండవులు ఆ విగ్రహాన్ని అక్కడే ఉంచి వెళ్ళిపోతారు. తర్వాత ఆ గ్రామస్థులు ఆ విగ్రహాన్ని తమ గ్రామంలో ప్రతిష్ఠించి పూజిస్తారు. కొంతకాలం తర్వాత ఆ విగ్రహాన్ని పూజించడానికి పరిస్థితులు అనుకూలించకపోవటంతో వారు విగ్రహాన్ని సముద్రంలో నిమజ్జనం చేస్తారు. చాలా సంవత్సరాల తర్వాత ఆది శంకరాచార్యులు శిష్యుడైన విల్వమంగళం స్వామియార్ ఆ ప్రాంతంలో పడవలో ప్రయాణిస్తాడు. ఒక్కసారిగా అతని పడవ కదలకుండా ఆగిపోయింది. కారణం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయగా సముద్ర నీటి మట్టం తగ్గి శ్రీకృష్ణుని విగ్రహం కనిపిస్తుంది. ఆయన ఆ విగ్రహాన్ని తీసుకుని పడమర దిక్కుగా వెళ్లాలనుకున్నప్పటికీ ఆ పడవ తూర్పు దిశగా ప్రయాణించి ప్రస్తుత ఆలయం ఉన్న ప్రదేశానికి చేరుతుంది. తర్వాత విల్వమంగళ స్వామియార్ ఆ ఆలయంలో ఎటువంటి విగ్రహం లేకుండా ఉండడం చూసి ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించాడు. మరో కథ ప్రకారం పాండవులు తమ అజ్ఞాతవాసానికి బయలుదేరే ముందు వారి అక్షయపాత్రతో పాటు వారు పూజిస్తున్న విగ్రహాన్ని సముద్రంలో వేస్తారు. తర్వాత వేచూర్ సమీపంలోని ఒక ప్రదేశంలో మత్స్యకారులు విగ్రహాన్ని మాత్రమే స్వాధీనం చేసుకుని పాత్రను అక్కడే వదిలేస్తారు. చరమంగళం అనే ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించి అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కొద్దిసేపటికి వారి గ్రామంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆ విగ్రహాన్ని సముద్రంలో వేస్తారు. ఆ విగ్రహం నేరుగా నీటిలో ఉన్న అక్షయ పాత్రలో పడుతుంది. తర్వాత విల్వమంగళ స్వామియార్ ఆ పాత్రతో ఉన్న విగ్రహాన్ని తీసుకుని కున్నం పలిక్కర మీదుగా ప్రయాణిస్తాడు. అక్కడ దట్టమైన నీటి మొక్కలు ఉండడం కారణంగా ఆయన పడవ ముందుకు సాగదు. ఆ ప్రాంత ప్రజలు నీటిలోకి ఈదుకుంటూ వెళ్లి పడవను ఒడ్డుకు చేరుస్తారు. తర్వాత విగ్రహం ఉన్న పాత్రను తాత్కాలికంగా వలయమడంలో ఉంచారు. ఆ రోజు స్వామికి నైవేద్యంగా మామిడికాయ పచ్చళ్ళు కొబ్బరి నీళ్లు సమర్పించారు. అనంతరం ఆ విగ్రహాన్ని ప్రస్తుతం ఉన్న తిరువరప్పూర్లో ప్రతిష్ఠించారు. అందుకే ఆరాట్టు సమయంలో విగ్రహాన్ని వలయమడం వద్దకు తీసుకెళ్లి మామిడి పచ్చళ్ళు కొబ్బరి నీళ్లు సమర్పించే ఆచారం ఇప్పటికీ ఉంది. ఆలయంలోని శ్రీకృష్ణుడి విగ్రహం 4 చేతులతో పడమర ముఖంగా ఉంటుంది. తెల్లవారుజామున 3 గంటలకి స్వామికి ఉషాపాయసం అనే ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పిస్తారు. పాల పాయసం, నెయ్యి పాయసం, అప్పం దేవుడికి సాధారణ నైవేద్యాలు. రోజుకు 5 సార్లు పూజలు జరుగుతాయి.
కానీ దీపారాధన మాత్రం ఆఖరి పూజ తర్వాత రాత్రి 7 గంటలకు నిర్వహిస్తారు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.